అభివృద్ధి చెందిన విశాఖలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. గాజువాక ప్రాంతంలో డీసీపీ 2 స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ లంచాలకు వేదికైంది. బాధితులు స్టేషన్ మెట్లు ఎక్కారంటే వాళ్ళు బిచ్చగాళ్లుగా మారడం ఖాయమనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. బాధితులు ముద్దాయిపై ఫిర్యాదు చేస్తే ముద్దాయితో ఎదురు కేసు పెట్టించి మరీ కొత్త చట్టాలకు తెరతీస్తున్నారు. చనిపోయిన వాళ్ల పోస్టు మార్టం రిపోర్టులు ఇచ్చేందుకు లంచం, కేసును రిజిస్టర్ చేసేందుకు లంచం. ఇదే కోవలో 5000 లంచం తీసుకుంటూ ఏఎస్ఐ సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం ఉదయం నుండి స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న అనిస అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నట్లు సమాచారం. ఈ దాడులు మరిన్ని గంటలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపీ ఉంటే డెత్ సర్టిఫికేట్ వస్తుంది. దాని గురించి పిఎం సర్టిఫికేట్ కాపీ అడుగుతున్నాడు. అలాగే వాళ్ళ ఫాదర్ చనిపోయిన కేసులోనే కొడుకు మీద కేసు కట్టారు. కొడుకు మీద కేసు కట్టినప్పుడు యాక్చువల్గాను ఇద్దరం పడిపోయాము, దాంట్లో నా తప్పేం ఉంది దాని అని అతను అడుగుతామంటే 5000 రూపీస్ దాంట్లో షూరిటీలు తీసుకొని బెయిల్ ఇవ్వడానికి కూడా అడుగుతున్నాను. కరీసూర్నారాయణ ఏఎస్ఐ గారేమో 5000 లంచం అడిగారు. దాని మీద ఈ నరేష్ కుమార్ పట్నాయక్ మాకు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి నిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈరోజు 5000 రూపీస్ హ్యాండ్ ఓవర్ చేస్తుండే రెడ్ హ్యాండెడ్గా కేసూర్నారాయణ ఏఎస్ఐని అరెస్ట్ చేస్తాం, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరి ఈ పోస్ట్ మార్టంలో